హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలైజ. ఈ రోజు నేను నాన్ ప్రైమ్ టైమ్ లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న గుండమ్మ కథ సెట్ కి వచ్చానండి. అదేనండి, గుండమ్మ కథ సీరియల్ హోమ్ టూర్ కి వచ్చాము. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకు ఎంటర్ అయిపోదాం. అసలు మధ్యాహ్నం స్లాట్ లో కూడా ఎంత రేటింగ్ నానా, అప్పుడు ఆ సినిమా ఎంత హిట్ అంతే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది సీరియల్ మాత్రం. మీ ఇల్లు ఒకసారి నాకు చూపిస్తా నానా. ఖచ్చితంగా తప్పకుండా అడగాల, రండి రండి. సో ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మెయిన్ మెయిన్ ప్లేస్ అంటే కిచెన్, అంటే దేవుని ఇల్లు ఫస్ట్ ఆఫ్ కోర్స్, తర్వాత కిచెన్. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి అన్ని పనులకి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా కిచెన్ చూపిస్తాను మీకు, రండి. ఓకే గీత. సో ఇది మా కిచెన్ అన్నమాట. సో మన డే స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. సో మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీలు మా మావయ్యకి, అత్తయ్యకి, మా ఆయనకి, పిల్లలకి పాలు, అన్ని మీరే, అన్ని అన్ని వంటలతో సహా అన్ని నేనే చేస్తా. సో బేసిక్లీ ఎలా అంటే, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండేది, హీరోయిన్స్ అంటే స్లిమ్గా ఉండాలి అలా ఉండేది. లేదు, నాకు చాలా రివ్యూస్ నాకు ఏమొచ్చిందంటే, మేడం మీరు ఆ రూల్ అయితే ఏముందో అది బ్రేక్ చేశారు. నిజంగా లావుగా ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్ అవ్వచ్చు. అప్పుడే సావిత్రి గారు అసలు కళ్ళతోనే నాన్న యాక్టింగ్, నిజంగా తెలుసా. మీరు చెప్పినట్టు ప్రైమ్ స్లాట్ లో లేకపోయినా మా సీరియల్ వన్ ఆఫ్ ద టాప్ సీరియల్. నిజంగా. సో ఇవన్నీ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆడియన్స్. సో మీరు కూడా అంత కష్టపడి అంత మంచి అవుట్పుట్ ఇస్తున్నారు. నన్ను నేను చూస్తున్నాను కదా, అందరు ఎంత కష్టపడుతున్నారో, మీరు ఎంత కష్టపడుతున్నారు, మీ కష్టమే అక్కడ అవుట్పుట్గా మాకు కనబడుతుంది. అందుకే అంత పెద్ద సక్సెస్ అయింది అన్న, నిజంగా చాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వేరే రూమ్ చూద్దాం. రూమ్ చూపిస్తాను. ప్రాపర్ ఎక్కడ అనేది, ప్రాపర్ అంటే లైక్ నేటివ్ వచ్చేసి కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. సో మమ్మీ డాడీ బేసిక్లీ కేజీఎఫ్ మూవీ. ఓకే ఓకే. అండ్ నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ అంతా బెంగళూరు. ఎందుకు నాన్న మీ బెంగళూరు వాళ్ళు అంత క్యూట్గా వైట్గా ఏం తింటారో చెప్పరా ప్లీజ్. నిజంగా మన హీరోయిన్స్ అందరూ బెంగళూరు నుంచి వస్తారు, అందరు మంచి కలర్ ఉంటారు. సో ఇది హాల్ అన్నమాట. ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఊరి పెద్దలు వచ్చినప్పుడు అంతా ఇక్కడే డిస్కషన్స్ జరుగుతుంది అన్నమాట. ఈ సీరియల్లో ప్రెసిడెంట్ గారు కూడా కదండి, ఏమన్నా సొల్యూషన్స్ ఇస్తారా? రండి, ఓకే ఓకే, పదండి. అయ్యో నిద్రపోనియండి, నిద్రపోనియండి. హాయ్ నానా, ఎలా ఉన్నావు? ఎంత బాగా చేస్తున్నావు తెలుసా నువ్వు, ఎంత క్యూట్ గా, అంత బాగా మమ్మీ లాగే చేస్తున్నా నువ్వు కూడా. మమ్మీ మీరిద్దరు పక్కనుంటే ఎవరిని చూడాలో అర్థం కాదు నాకు. నిజంగా తెలుసు, అందుకేనా మమ్మీ రోల్ మోడల్ అన్నమాట. ఓకే, మీరు మా కూతురు కొంచెం ఆన్లైన్ క్లాసులు అవి చేసి పడుకునుంది. సో లేపాను, ఆంటీతో మాట్లాడుతుండు. సరేనా, నేను కాఫీ చేసుకున్నాను. సరేనా, అక్కనా సూపర్ గా ఉంది, నీలాగే ఉంది, మంచిగా సిరీస్ చేసుకుంటుంది, మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. చూస్తావా, నీలాగే చేస్తుంది కదా. చెప్తానా, నువ్వు అడిగావని చెప్తాను. ఓకేనా నానా, నువ్వు షార్ట్ బ్రేక్ లో ఏం చేస్తూ ఉంటావు? షార్ట్ బ్రేక్ లో అంటే ఆడుకుంటూ ఉంటాము, లేదంటే స్కూల్ బుక్స్ అవన్నీ తెచ్చుకుని
ఇక్కడ షార్ట్ బ్రేక్ లో చదువుకుంటూ ఉంటాము అలా ఉంటుంది ఆంటీ మీకు మా ఫ్యామిలీ మొత్తంలో ఒక బెస్ట్ ఎంటర్‌టైనర్ని చూపించాలి మా మాణిక్యం తాతయ్య గారు హాయ్ మాణిక్యం గారు ఎలా ఉన్నారు ఫైన్ మా ఫైన్ ఏంటండి ఇట్లా ఈ వయసులో కూడా ఈ ఎనర్జీ ఏంటి అసలు సీరియల్ అంతా ఒక ఎత్తు అయితే మీరు ఒక్కళ్ళు ఒక ఎత్తు అండి అసలు ఏమన్నా ట్రాక్ ఏమన్నా కామెడీయా చెప్పరా అసలు ఏంటి కరెక్ట్ కరెక్ట్ ఏజ్ అసలు మ్యాటరే కాదు ఏజ్ నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా ఎనర్జెటిక్గా అనిపిస్తున్నా నేను నిజంగా అండి బా ఏమన్నా ఎనర్జీనండి సూపర్ ఎనర్జీ అండి చూస్తుంటేనే వచ్చేస్తుంది మనకి చెప్పరా నిజంగా సార్ ఆన్ స్క్రీనే కాదు బయట కూడా చాలా 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 మంచి ఆయన చూస్తుంటే తెలుస్తుంది అన్న ఏమండి ఈ సీరియల్ గురించి నాకు కొంచెం చెప్పరా మీ ట్రాక్ గురించి జనాలు ఎట్లా స్పందన గురించి మీ ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా చెప్పరా అన్ని ఈ క్యారెక్టర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు చూసే ఉంటారు స్వాతి చంద్రుడిలో ఒక డిగ్నిఫైడ్ ఉందా అయినటువంటి పెద్దరెడ్డి అంటే దాదాపు 1500 ఎపిసోడ్లో ఒక డిగ్నిఫైడ్ ఉందా అయినటువంటి పెద్దరెడ్డి క్యారెక్టర్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ హ్యూమన్ దానికి ఈ క్యారెక్టర్కి ఆయన ఈయన ఒకరేనా అన్నట్టుగా ఉంటుంది ఈ క్యారెక్టర్ అంటే గొప్పతనము డైరెక్టర్ మా డైరెక్టర్ది వాళ్ళు గొప్పతనే కానీ మనది ఏంటి వాళ్ళు రాసింది మీరు చేస్తున్నారు అందరూ చేస్తారు కానీ అంత గుర్తింపు అయితే రాలేదు కదా మీరందరూ అయితే ఈ క్యారెక్టర్లో ముఖ్యంగా రాగిణి గారు ఎంటర్ చేశారు జోవియర్ కానీ బట్ ఈజ్ ఎ వెరీ సిన్సియర్ మ్యాన్ బట్ ఏంటంటే చూసే వాళ్ళకి కొంచెం ఇంట్లో వాళ్ళకి కొంచెం ఏడిపోయేవాళ్ళు ఇంట్లో నేర్పించడం కోసంగా ఈ రన్నింగ్ బిహైండ్ గర్ల్ అని అది ఉమెన్ అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం మొన్న పెళ్లికి కూడా వెళ్తే అక్కడ నుంచి వచ్చినట్టు ఆంధ్ర నుంచి వచ్చినట్టు నన్ను చూడగానే మరియా అని గెలిపించడం సూపర్ అండి నిజంగా వ్యూయర్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసా మీ ట్రాక్ని థ్యాంక్ యూ హరి గారు మీ టైంని మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు కూడా ఈ ఛానల్ మిస్ కాకండి మా అమ్మాయి చేస్తుంది బ్యూటిఫుల్గా ఉండాలి మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి ఈ ఛానల్ ప్లీజ్ వాచ్ నేను సీరియల్ లో సారీ కట్టుకుంటానన్నమాట మమ్మీ అంటే ఫ్యాన్సీనెస్ కాంపిటీషన్ కి మమ్మీ గురించి సో కట్టుకుంటానన్నమాట కట్టుకున్నప్పుడు అచ్చం నేను యాక్చువల్లీ అక్కలానే ఉంటా సేమ్ ఇంకా తనలానే తనలానే రెడీ అవ్వాలి శారీ కట్టుకుని తనలానే పఫ్ పెట్టుకుని అట్లానే రెడీ అయ్యేటట్టు అచ్చం తనలానే ఉన్నా గీతకి ఏమైనా పక్కన చేంజ్ చేయాలంటే నేను పక్కన పెట్టి తీసేయచ్చమ్మా అంటున్నాను అబ్బాయి ఎంత సేవ్ చేస్తున్నావు తన డేట్స్ ఇవ్వకపోయినా నీ డేట్స్ వాడుకోవచ్చు అంటారు మొన్న శివశంకర్ మాస్టర్ వచ్చారు డాన్స్ నేర్పించడానికి సీన్స్ లో అయితే అని అడుగుతున్నారు మీరు ఎక్కడుంటారు అని అడిగితే బెంగళూరులో ఉంటాం సార్ అంటా అన్నారు నన్ను అడిగితే నేను విజయవాడలో ఉంటాను సార్ అంటే మరి నీ కూతురు ఎక్కడ ఉంటే నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు దాన్ని చూసుకోవడం అంటే అయ్యో సార్ తను నాకు నిజమైన కూతురు కాదు అని చెప్తున్నా ఒకప్పుడు అంత రియల్గా ఉన్నారు ఇద్దరు నేను ఒక డైలాగ్ చెప్తాను అప్పుడు నేను సీరియల్లో చెప్పింది శారీ కట్ అయ్యో నువ్వు చెప్పినా మేము మంచిగా విండి ఎంజాయ్ చేస్తాం చెప్పు సృష్టికి మూలమమ్మ మన పుట్టుకకు కారణమమ్మ పురిటి నొప్పులు ప్రాణ సంఘటం అని తెలిసి కూడా తన బిడ్డ కోసం తనతో అమ్మ అనిపించుకోవాల్సిన ఆశ కోసం పేగు తెంచుకుని బయటకు వచ్చే బిడ్డ కోసం నరకలోకపు అంచుల దగ్గర ఎదురు చూపులు చూసే ఓ అమృతమూర్తి అమ్మ రవి చూడలేనిది కవి చూస్తాడు అంటారు కానీ ఆ కవి కూడా చూడలేని మనసు లోతుల్ని అమ్మ చూస్తుంది నిజంగా నాన్న ఎంత బాగా చెప్పావంటే అమ్మ ప్లేస్ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు ఇంకా ఈ సృష్టిలో ఏదైనా గొప్పది ఉందంటే అది అమ్మ నిజంగా చాలా బాగా చెప్పావు నాన్న నిజంగా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం మరి మనం రూమ్లోకి వెళ్దాం మీ మీ అక్కనా చెల్లినా నాన్న అక్క అక్కతో కలిసి వెళ్దామా తను వస్తుంది పిలుస్తాను ఓకే ఇద్దరం కలిసి వెళ్దాం ఓకేనా నేను పిలుచుకొస్తా లోకేశ్వరి హాయ్ నాన్న అబ్బో ఇంకా ఇద్దరిని తీసుకొచ్చేసావు హాయ్ సూపర్ నాన్న మీరిద్దరు ఎలా ఉన్నారు హాయ్ నాన్న
పిల్లలు ఏమంటారు ఇటు చూసిరమ్మంటే కాల్ చేస్తారు కదా, ఒకటి చేయమంటే వంద చేసుకొచ్చేస్తారు. సూపర్. మీరు అసలు నానా అమ్మ గురించి కొంచెం చెప్పవా? నాకు రాక్షసి, బ్రహ్మ రాక్షసి. చూస్తే ఇంత సాఫ్ట్ గా క్యూట్ గా ఉన్నారు. చిచ్చర పిడుగు. నెగిటివ్ అంటే మా అమ్మ నేను రాత్రి కష్టపడి బట్టలన్నీ కొడితే వాటిని పొద్దున్న వచ్చి కాల్ చేయడానికి చూసారు. నేను ఎందుకు నాన్న ఎందుకు అట్లా అనిపిస్తుంది? అట్లా చేయాలనిపిస్తుందా ఏంటి? అసలు ఎందుకు అట్లా అనిపిస్తుంది? బాబా అది కానీ సా కానీ రియల్గా మాత్రం చాలా మంచి వాళ్ళు అండి. క్యారెక్టర్ అట్లాంటిదంట, అందుకే వాళ్ళు అట్లా చేస్తారండి. అదే ఇంకేమైనా చెప్పారా నాన్న ఈ సీరియల్ గురించి మాకు? ఈ సీరియల్ యాక్చువల్గా మంచి కామెడీ సీరియల్ అన్నమాట. మంచి కామెడీ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఫన్ చేస్తారు ఈ సీరియల్లో? బాగా హరి గారు. హరి గారు కుమారి వెనక వెళ్ళిపోతా ఉండే అది మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. షార్ట్ లో అందరం ఒకసారి ఆల్ కాంబినేషన్ సీన్ ఉన్నప్పుడు డైరెక్టర్ ఇంకా చిరాకు వచ్చేస్తుంది. నవ్వి నవ్వి అనిపితే చేసేస్తాను. ఒక్క షార్ట్ కి ఒక్క షార్ట్ దానం పడుతుంది. ఒక్క షార్ట్ కి ఒక్క షార్ట్ కట్ట. ఎందుకు అట్లా అంటా ఉంటా? ఎందుకంటే అల్లారి చేస్తాం కాబట్టి మేము అందరం అమ్మ దానం పడుతున్నాం. ఒక్క షాట్కి మళ్ళగా ఉన్నాను అని పాపం అడుక్కుంటారు, పాపం బెగ్ చేసుకుంటారు. బాబా మరి కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా నాన్న? డైరెక్ట్ చేస్తారా నాన్న? మాటల్లో పడి నాకు రూమ్ చూపించడం మర్చిపోయారు. ఈ రూమ్ కూడా నువ్వే చూపించు నాన్న. నాకు ఎంత చూపించేసి లోకేశ్వరి ఏమన్నా యాక్టివ్ అన్న. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ముచ్చట అనిపించిందో. ఆంటీ పిన్నిని అర్జెంట్ గా బాబాయ్ పిలుస్తున్నారంట, వెళ్ళారు. ఓకే నో ప్రాబ్లం నాన్న, సడన్ గా వచ్చేసాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వ, చిన్న పిల్లలు కాబట్టి ఇవ్వాలనిపించింది. ఈసారి నేను ఈసారి నీకు పెద్ద గిఫ్ట్ తీసుకొస్తా. ఓకేనా? నిజంగా అయ్యా ఇద్దరికి నా ఇద్దరికి ఆంటీ మీకు ఒకటి చెప్పాలి నాన్న. నాకు చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మీరిద్దరు నా కడుపు నిండిపోయిందా? ఎంత హ్యాపీగా ఉందంటే మీరు అట్లా చెప్తుంటే ఇప్పుడే వచ్చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ. గీత నీకు గేమ్ పెట్టినా? గీత గేమ్? చిన్న గేమ్. సరే గేమ్ అయితే ఆడుకుందాం, కానీ మా ఇంట్లో ఇంకొకరు ఉన్నారండి. చెప్పకుండా పనులు చేయను. చెప్పకుండా గేమ్ కూడా ఆడవా? అయితే ఆయన అంటే చాలా రెస్పెక్ట్, చాలా లవ్. ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయారు కదా, చాలా అంటే చాలా బిజీ మనిషి. హాయ్ హాయ్ కల్కి. హాయ్ నానా. బిజీనా? డిస్టర్బ్ చేశానా? డిస్టర్బ్ చేశానా? లేదు. ఎప్పుడు చూసినా ఫోన్ అయినా ఊరుకోండి. ఎప్పుడు చూసినా సీరియల్ లోని సీరియల్ లో షంటింగ్ ఇక్కడ షంటింగ్ మీరే షంట్ చేస్తారు కదండి. ఎంత క్యూ ఆమె అసలు అట్లా అనిపిస్తుందా? రోజు చూస్తాను రామ్మ, అట్లా చెప్పకు. ఆమె ఏదైనా ఎంత ఎంత ప్రేమిస్తుందో సిచ్యువేషన్ వస్తే అంతే స్ట్రాంగ్ ఉంటది. నువ్వు అసలు నువ్వు మా గీతను ఏమనొద్దు అంటాను కూడా మేము ఊరుకోము అసలు. సో ఇప్పుడు మలేజ గారు మన ఇంటి చూడడానికి వచ్చారు. సో ఇల్లు పరిచయం అంతా అయిపోయింది. ఒక గేమ్ పెడతానన్నారు. సో మీరు లేకుండా నేను గేమ్ ఎలా ఆడతాను? మీకు చెప్పకుండా ఏ పని చేయదా? సరే ఓకే, గేమ్ ఆడాలంట. సో మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడేసేయండి, తర్వాత గేమ్ ఆడతాం. ఇప్పుడు గేమ్ ఆడదాం. మీరు హీల్స్ వేసుకున్నా లేదా 1 ft టూల్ వేసుకున్నా అవసరం లేదు. మా ఆడియన్స్ కి తెలుసు నా హైట్. చెప్పులు తీయండి. చెప్పులు ఫ్లాట్ చేస్తున్నానండి. చూడండి చూడండి, కింద ఒక సీన్ చేస్తాం. ఒట్టేయాలి. ఏం ఒట్ట గుణమా ఇప్పుడు కదే. ఆల్మోస్ట్ 2.5 years కంప్లీట్ అయింది. మార్చ్ వస్తే 3 years కంప్లీట్ అయింది. 700 ఎపిసోడ్ కంప్లీట్ చేస్తున్నాం. 7000
ఎపిసోడ్స్ చేయాలి. గిన్నిస్ బుక్ లో ఎక్కాలి మీ సీరియల్. నిజంగా చెప్తున్నా, గిన్నిస్ బుక్ లో ఎక్కాలి మీరు. డన్ డన్. రామ్ నానా, నువ్వు సీరియల్లో కొంచెం హార్ష్గా కనపడతావు కదా, బయట నీ క్యారెక్టర్ ఎట్లుంటుంది నానా? అలా అయితే ఉండదు. నిజంగా నా అట్లా అనిపించట్లేదు, నాకైతే సాఫ్ట్గా ఉంటుంది. అలా అయితే ఉండదు. పిల్లలు ఎలా ఉన్నారు నానా? ఇద్దరు బాగున్నారా? ఇప్పుడు ఏజ్కి వచ్చారు ఇద్దరు? వాడు 5, పాప 15 మంత్స్. 15 మంత్స్ చిన్న పాప. ఓకే ఓకే. గీతా, రామ్, గీతా మీకోసం చిన్న గేమ్ సెట్ చేశాను నానా, జస్ట్ ఫన్ కోసం అంతే. 3 బాల్స్ తీసుకోండి, గ్లాస్ ఇక్కడే ఉంటుంది. ఒక ఛాన్స్లో 3 బాల్స్ పడిపోవాలి. ఒక ఛాన్స్లో 3 బాల్స్ పడిపోవాలి. ఒక బాల్ పడి సెకండ్ పడలేదనుకో, మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆడాలి. 1 ఛాన్సే ఇస్తాను, 3 బాల్స్ పడిపోవాలి. ఒకవేళ పడలేదనుకో మళ్ళీ తీసుకొని ఆడాలి. ఓకేనా? ట్రై చేద్దాం. కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మాయిల మీద మీకు ఫోకస్ ఉంటుందా? లేదు లేదు లేదు, అటు ఇటు రెండో చూస్తున్నా నానా, రెండో చూస్తున్నా. కలిగి, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. కలిగి అయ్యయ్యో, ఇంకొకటి తీసి పెట్టేసుకో మళ్ళీ. అయిపోయింది, సూపర్. కలిగి అయ్యో. గీతా నువ్వేం ఫీల్ కాక నానా, నువ్వు గెలిచినా తను గెలిచినా భార్య భర్తలు ఎవరు గెలిచినా, కాబట్టి నువ్వే మీ వారికి ప్రేమతో ఇచ్చేసే. నువ్వు ప్రేమగా ఇస్తావు కదా ఏది ఇచ్చినా. ఇవ్వండి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రామ్ రామ్, కంగ్రాచులేషన్. రామ్, నాకు గీతను అట్లా పంపించడం ఇష్టం లేదు. నీ నీ చేతితో తనకు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసే. మీరు ఇల్లాక ఎలా ఇది కూడా తీసుకో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు నానా, థ్యాంక్ యూ సో మచ్ నానా. థ్యాంక్ యూ. సీరియస్లీ నేను వదిన ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నేను చూస్తున్నా. ముందుకొచ్చి ఎస్ నేను చేయగలను, ఇంట్లో కాదు మీరు కూడా నేర్చుకోండి చూసి. ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అన్ని ఫైట్ చేసి ఒక మంచి యూట్యూబ్ ఛానల్ చేసి తను యాంకరింగ్ చేస్తా. మీ ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని తన ఫ్యాన్స్ చేసుకుంటా, ఆల్మోస్ట్ చాలా బెస్ట్ సబ్స్క్రిప్షన్ అనుకుంటా కదా. సూపర్ సక్సెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఛానల్ ఇంకా చాలా వ్యూవర్స్, ఇంకా చాలా వ్యూవర్షిప్ రావాలని కోరుకుంటున్నాను. సూపర్, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి గుండమ్మ కథా సీరియల్ హోమ్ టూర్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలేజా ఛానల్.